మజ్జిగ తీసుకురా, మజ్జిగ తీసుకురా తొందరగా, వన్ సెకండ్ మజ్జిగ. సారీ సారీ అండి, మజ్జిగ తీసుకురమ్మంటే అమ్మాయి మల్లెపూలు కూడా పట్టుకురా. మీకు ఏది కావాలో అది తీసుకోండి, సమ్మర్ స్పెషల్స్. కాదమ్మా, ముందు మా రాజీ అంటే రాజేంద్ర ప్రసాద్ వస్తే మంచి మామిడికాయ ఇచ్చావు. మామిడికాయ కారంలో ఉప్పుతో నంచుకుని బాగుంటుంది అనుకున్నాను. తర్వాత మన హీరో వస్తే సోడా ఇచ్చావు. రాయల్ సెల్యూట్ బ్లూ లేబుల్ వస్తుంది అనుకుంటే రాయల్ వైట్ వచ్చింది. మల్లెపూలు ఇచ్చావు, ఓకే మల్లెపూలు ఓకే. ఆ పక్కన పాలకు బదులు మజ్జిగ సార్. అది ఏమ్మా మజ్జిగ? మజ్జిగ మరీ కూరగా, అసలు ఉండేది కూడా తీసేస్తావు కదా మరి. సారీ సార్, మిల్కే మిల్కే. నాకు మిల్క్ ఎలర్జీ ఉందమ్మా. అయితే మజ్జిగే సార్. సార్ ఆ మల్లెపూలు అయితే ఓకే. ఓకే సార్, వెల్కమ్. ఆహా, ఏమిటో వెరైటీ, ఇన్స్టాగ్రామ్ లోంచి కూడా వాళ్ళకి వాసన వస్తుంది. ఓకే సార్, ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఇప్పుడు ఈ సినిమా ఉంది కదా మనకి, ఈ సినిమా బాగుంది నైస్. ఈ సినిమా ఉంది కదా సార్, ఇది ఒకవేళ కొరియాలో రిలీజ్ అవుతే దీనికి టైటిల్ ఏం పెడితే బాగుంటుంది? అందరూ కే డ్రామా కే డ్రామా అంటున్నారు. కే డ్రామా కొరియా కొరియా కొరియా. ఈ సినిమా టైటిల్ ఏం పెడితే బాగుంటుంది? అన్ని మంచి శకునాలే ఇన్ కొరియన్ లాంగ్వేజ్. కాంచోహా మహత్ నామా. కరెక్ట్, నేను కూడా ఇదే అనుకున్నాను. సేమ్, నేను అదే కొరియాలోనే మాట్లాడుతున్నాను. వావ్, సూపర్ సార్. ఒక చేతిలో మైక్ ఇంకో చేతిలో మల్లెపూలు, మాట్లాడండి సార్. ఇంకా అట్నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు వేసేస్తే మనం డబ్బింగ్ చేసుకుందాం. అంటే మా రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ పడితే అక్కడ విజిల్ వేయగలడు. నేను విజిల్ వేయాలంటే పక్కన నా ఫేవరెట్ ఉండాలి, చుట్టూ మా మంది మార్పాల ఉండాలి, పోలీసు ఉండాలి, బలగం ఉండాలి, బందోబస్తు ఉండాలి. కాబట్టి అలా నేను రాజేంద్ర ప్రసాద్ లాగా ఎక్కడ పడితే అక్కడ విజిల్ వేయలేనమ్మా నేను.